ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున్ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్నమాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం మీ వాగ్దానాలని చెల్లించుకుంటారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీలో తప్పులెత్తికేవాళ్ళు ఉన్నారనే విషయాన్ని మీరు గ్రహించండి. కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సమన్యాయంగా వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. మనవాళ్లే కదా అని చెప్పని కిరీటం పెట్టడానికి వీల్లేదు. అవకాశం ఉన్నా మీరు ఆ పని చేయలేరు. మీ వాళ్ళైనా సరే లైన్లో రావాల్సిందే, మెరిట్ మీద రావాల్సిందే అనేటువంటి పద్ధతి మీరు పాటించక తప్పదు. చేతిలో అవకాశం ఉన్నప్పుడు నలుగురులాగానే మమ్మల్ని చూశారు, మాకే ప్రత్యేకత లేదా, మేమంత కష్టపడ్డాం అని సన్నిహితులు సడుగుతారు, బాధపడతారు. కానీ మీ హస్తాలకి స్వేచ్ఛ లేదు. ఇవి కర్కశ ధర్మ శృంఖలా బద్ధములు. అంటే బంగారు సంఖ్యలు అని ఒక మాట అనుకోండి, పూర్తి అర్థం చెప్పడానికి టైం పడుతుంది కాబట్టి. కాబట్టి బంగారు సంఖ్యలు మీ చేతికి పడ్డాయి. మీరు అవకాశం ఉన్నా కానీ మీ వాళ్ళకి మీరు సహాయం చేసుకోలేరు. రాబోయేటటువంటి సారి సంస్థ ఎన్నికల్లో, తర్వాత నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇస్తారని చెప్పి వాగ్దానం చేస్తారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. వివాహ శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయాలు, గృహప్రవేశ, గృహారంభ, ఉపనయనాది శుభకార్యాలు చాలా గ్రాండ్గా చేయగలుగుతారు. మీ స్థాయిని మించి మీరు ప్రమాణంగా చేశారని అందరూ చెప్పుకుంటారు. ఒకళ్ళు చెప్పుకోవడం కాదు, మనలో మనం ఒక మాటగా అనుకోవాలంటే ఘనంగా చేయాలని చెప్పని అనుకున్నాం. ఘనమైనటువంటి వంశం నుంచి మంచి సంబంధం వచ్చింది, ఘనాధికరంగా అందుకే చేయగలిగాం. చేయవలసిన బాధ్యత కూడా ఉంది. అదే కోణంలో అన్ని రకాల ఆనందాలు, సంతోషాల మధ్య మీరు ఉన్నప్పటికీ ఇవన్నీ చూసి సంతోషించేటువంటి నిజమైనటువంటి ఆత్మీయుడు నా మానసపుత్రుడు లాంటి వాడు శాశ్వతంగా వెళ్ళిపోవటం లేకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది. నిజంగా మీ మేలు కోరే వ్యక్తి శాశ్వతంగా నిష్క్రమించడం మీ మానసిక వేదనకి కారణమవుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో గుర్తురావటం జరుగుతుంది. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారు అష్టములు కథలతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఐశ్వర్య రాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన.